ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతున్నటువంటి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి అనుగుణంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ పెరగటం లేదు. ఎందువల్ల అంటే కిడ్నీ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. బతుకున్న వాళ్ళు, రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులు కిడ్నీ ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. నిజానికి మన భారతదేశంలో చాలా తరచుగా జరుగుతుంటుంది, కానీ పాశ్చాత్య దేశాల్లో చాలా ఎక్కువగా జరగదు. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులు కూడా ఇవ్వవచ్చు అన్నటువంటి చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. కానీ మన దేశంలో అది సాధ్యం కాదు. కేవలం అమ్మ నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పిల్లలు, భార్య, భర్త వీళ్ళు మాత్రమే కిడ్నీ ఇవ్వడానికి అర్హులవుతారు చట్టబద్ధంగా. అలా కాకుండా చాటుమాటుగా చేసుకునేవన్నీ కూడా చట్టబద్ధంగా కానివి, అవి కొంచెం చెడ్డవి కూడా అయి ఉంటాయి. దాంట్లో కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నటువంటి వారు కూడా మంచిగా ఉన్నట్టు, ఆరోగ్యంగా ఉన్నట్టు ఎక్కడా దాఖలాలు లేవు. సో కాబట్టి అనవసరంగా కాంప్లికేషన్స్తో కూడుకున్నటువంటి అటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోకపోవడం అనేది ఉత్తమం. చాలా వరకు చట్టరీత్యా సమర్థమైనటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం చాలా వరకు ఉత్తమం. ఇక్కడ మనకి పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఈ రకమైన పద్ధతి, అంటే కేవలం రక్త సంబంధికులు కాని వాళ్ళు కూడా ఇవ్వచ్చు అని ఉన్న దాంట్లో అయినప్పటికీ కూడా వాళ్ళ దేశంలో ఈ చనిపోయిన వారి నుంచి సేకరించినటువంటి అవయవాలని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. నేను చెప్పాలంటే అటువంటి దేశాల్లో 80% చనిపోయిన వాళ్ళ నుంచి కిడ్నీ సేకరించేస్తే 20% బతుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇస్తారు. మన దేశంలో 98 నుంచి 99% కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఇచ్చిన జరుగుతూ ఉంటాయి. 2 లేదా 3% కొన్ని నగరాలలో, కొన్ని పట్టణాలలో మాత్రమే మనం చనిపోయిన వాళ్ళ కిడ్నీలు నుంచి సేకరించి వాటిని మనం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతోంది. అయితే ఇక్కడ బతుకున్న వాళ్ళ కిడ్నీలు డొనేట్ చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి అయినా హాని జరుగుతుందా, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం జరుగుతుందా అని చెప్పి ఒక మీమాంస ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. దాదాపుగా ఇది అందరికీ వచ్చే అనుమానమే. నిజానికి ఒక తల్లి కొడుకుకి ఇవ్వాలన్నా కూడా నిజానికి ప్రేమపూర్వకంగా నేను ఇవ్వాలని అనుకుంటుంది, కానీ పిల్లలైనా సరే, కుటుంబ సభ్యులైనా, చివరికి ఇస్తున్నటువంటి తల్లి అయినా సరే తన ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు కదా అని ఒక చిన్న సంశయాన్ని, చిన్న అనుమానాన్ని వ్యక్తం చేయడం అన్న దాంట్లో తప్పేమీ లేదు. నిజం చెప్పాలంటే తెలుసుకోవడం వారి హక్కు కూడా కాబట్టి అసలు కిడ్నీ డొనేట్ చేయడం ద్వారా, బ్రతుకున్న వాళ్ళు కిడ్నీ డొనేట్ చేయడం ద్వారా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా అని చెప్పి తెలుసుకోవడం అన్నది మన ప్రాథమిక హక్కు. సో నిజానికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది చాలా వరకు సేఫ్ అయినటువంటి ప్రాసెస్. ఎక్కడైనా కూడా దాంతో కాంప్లికేషన్స్ వచ్చినట్టుగా కూడా పెద్ద కాంప్లికేషన్ వచ్చినటువంటి దాఖలాలు లేవు, కానీ అసలు లేనే లేవు అని చెప్పి చెప్పడం అప్పుడు జరగలేదు. నిజం చెప్పాలంటే అమెరికా లాంటి దేశాల్లో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో వాళ్ళు డొనేట్ చేసిన తర్వాత వాళ్ళని తిరిగి ఫాలోఅప్ చేయగా 40-50 ఏళ్ళ తర్వాత వాళ్ళని చూస్తూ ఉండగా వాళ్ళకి పెద్ద కాంప్లికేషన్స్ జనరల్ పబ్లిక్లో చూస్తే వచ్చిన, వీళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళలో పెద్దగా వచ్చినట్టు మనకి లేవు. ఉదాహరణకి జనరల్ పబ్లిక్లో బీపీలు రావడము, షుగర్ రావడము, కిడ్నీ ఫెయిల్ అవ్వడము, గుండె జబ్బులు రావడము, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా ఇతరత్ర కాంప్లికేషన్స్ రావడం ఏ విధంగా ఉంటున్నాయో దానికి అనుగుణంగానే వీళ్ళ కిడ్నీ డొనేట్ చేసిన వాళ్ళలో కూడా వస్తున్నాయి. అయితే కిడ్నీ డొనేట్ చేసిన వాళ్ళకి కొన్ని ప్రత్యేక ప్రాబ్లమ్స్ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందువల్ల అంటే వాళ్ళు ఆరోగ్యవంతులైనటువంటి వాళ్ళ శరీరం నుంచి మన కిడ్నీలు ఒకటి తీసేస్తున్నాం కాబట్టి వాళ్ళకి కిడ్నీ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయన్నది చూడాలి. వాళ్ళకి జనరల్ పబ్లిక్ లాగా వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తే పర్వాలేదు, వాళ్ళకి పక్షవాతాలు వస్తే పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళందరూ లాంటి ప్రజలే కాబట్టి వాళ్ళ ప్రత్యేకత ఉండకపోవచ్చు. కానీ భిన్నంగా ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఒక కిడ్నీ తీసేసి కావాల్సిన కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వ్యక్తి మనం అమరుస్తూ ఉంటాం. అనగా కిడ్నీ ఇచ్చినటువంటి వ్యక్తి కేవలం ఒక కిడ్నీ మాత్రమే నిలిచి ఉంటుంది. అంటే ఒక కిడ్నీ చాలా ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, వాళ్ళ జీవిత కాలానికి వాళ్ళకి అది సర్వీస్ చేయగలగాలి. అంటే మనం పరీక్షలు చాలా బాగా చేయించాల్సిన అవసరం ఉంటుంది. అంటే కిడ్నీ డొనేట్ చేస్తానన్న వ్యక్తిని మేము కనీసం 40-50 వేల రూపాయలు పరీక్షలు చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా చెప్పడానికి చూస్తూ ఉంటాం. అది ఇక్కడ ఏంటంటే ఒక మనిషిని అనారోగ్యవంతుడిని, అనారోగ్యం ఉంది అని చెప్పడం చాలా సులభం ఏ పరీక్షలోనైనా కూడా, కానీ ఆరోగ్యవంతుడిని ఇతను ఆరోగ్యవంతుడు అని చెప్పడం అనేది అంత సులభం కాదు చాలా సందర్భాలు. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఒక స్థితి, ఆ స్థితి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్లో చాలా ఏళ్ళ తర్వాత కూడా వీళ్ళు బాగుంటారు అని చెప్పగలరు అనేది అంత సులభం కాదు కొన్ని సందర్భాల్లో. అయినప్పటికీ కూడా మేము చాలా వరకు పరీక్షలు చేసేసి ఒక కిడ్నీ తీసివేయడం ద్వారా వారి శరీరానికి ఎటువంటి హాని జరగదు, ఒకే కిడ్నీ ఉన్నా కూడా వారి శరీరం బాగానే ఉంటుంది, దానికి ఎటువంటి హాని జరగకుండా చూసుకునే పద్ధతులు వాళ్ళకి మేము చెప్పి దీని జీవితాంతం జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పగలిగే ఒక మంచి ఒక ప్రణాళికబద్ధమైన జీవితాన్ని వాళ్ళకి మేము ఇస్తాం. దాదాపుగా 99% మంది దాన్ని పాటిస్తారు. భయమో భక్తో ఏదో ఉంటుంది వాళ్ళకి, కొంతమంది మాత్రం పాటించలేకపోతూ ఉంటారు. సో కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు, ట్రాన్స్ప్లాంటేషన్లో కిడ్నీ ఇచ్చిన వాళ్ళకంటే కూడా జనరల్ పబ్లిక్ అంటే కూడా కిడ్నీ ఇచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ ఆరోగ్యవంతులుగా ఉన్నట్టుగా మనకు తెలిసింది. ఇందులో కారణం ఏమిటంటే గొప్ప విశేషం ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళకి చాలా మంచి వయసులో ఉన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, బోర్డులను పరీక్షలు చేయించుకోవడము, హాస్పిటల్ చుట్టూ తిరగడము, వాళ్ళ కుటుంబ సభ్యుడికి ఒక కిడ్నీ బాగలేకపోతే వాళ్ళని చాలా దగ్గరగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడడం, ఇవన్నీ కూడా వాళ్ళ ఒక మానసిక స్థితిని మార్చివేసినట్టు, వాళ్ళు చాలా మంచి ఆరోగ్యకరమైన లక్షణాలను భయంగానో బలవంతంగానో మొదలుపెట్టాల్సిన అవసరాన్ని వాళ్ళు గుర్తించగలిగారు చాలా చిన్న వయసులో. నిజానికి 27-28 సంవత్సరాల యంగ్ పిల్లవాడు వాళ్ళ 30-32 సంవత్సరాల వాళ్ళ అనేక కిడ్నీ ఇచ్చాడని మనం అనుకుందాం. అప్పుడు అటువంటి వ్యక్తి నెక్స్ట్ 50-60 సంవత్సరాల దాకా కూడా చాలా బాగా ఉన్నట్టుగా మనకు తెలిసింది. కారణం ఏమిటంటే అతనికి ఆరోగ్యం పట్ల ఒక మంచి అవగాహన కలిగింది కాబట్టి మిగతా వాళ్ళకంటే వీళ్ళు చాలా బాగున్నట్టుగా మనకు శాస్త్రీయంగా తెలుస్తోంది. అంతేకాకుండా వీరిలో కిడ్నీ జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా లేదా మనం చర్చించుకోవాలి.
వీళ్ళందరిలో 30-40 సంవత్సరాల పైగా చూసిన వాళ్ళలో సైతం కేవలం మూత్రంలో కొంచెం ప్రోటీన్ పోవడము, కొంతమందికి కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, కొంతమందికి బీపీ బాగా పెరగడం చూస్తున్నాం. నిజానికి 20లో ఉన్న వాళ్ళు వాళ్ళ అక్క చెల్లెల అందములకు ఎవరికైనా కిడ్నీ ఇస్తే వాళ్ళు 50లో 60లో కొంతమందికి బీపీ వచ్చింది. కానీ 70లో కొంతమందికి కిడ్నీ ఫెయిల్ అయిన సందర్భాలు చూసాం. అయితే కొన్ని సందర్భాల్లో మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా కొంతమంది మేము చాలా జాగ్రత్తగా చూసినప్పుడు కొంతమందికి చాలా తొందరగానే కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది, కిడ్నీ ఇచ్చిన వాళ్ళకి సైతం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కిడ్నీ ఇస్తున్నటువంటి వ్యక్తికి తరువుగా అన్ని రకాలుగా అన్ని పరీక్షలు జరగబడ్డాయా లేదా అనేసి. ఒక్కొక్క హాస్పిటల్కి ఒక్కొక్క వ్యవస్థకి వాటికి సంబంధించి ఒక చిన్న ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే ఏ పరీక్షలు చేయాలి, ఎంత మేరకు చేయాలనేసి. కొంతమంది కొన్ని పరీక్షల్ని పక్కన పెట్టేస్తారు, కొంతమంది వాళ్ళ భావోద్వేగాలు గురైపోయి ఈ పరీక్ష అక్కర్లేదు, దీంట్లో కొంచెం తేడా ఉన్న పర్వాలేదు, నా కిడ్నీ ఇచ్చేస్తానని చెప్పి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని ఆసుపత్రులలో ఏ విధంగా ఏ కారణాల చేతనైనా సరే ట్రాన్స్ప్లాంటేషన్ జరగబడ్డము, తర్వాత కిడ్నీ ఇచ్చినటువంటి వ్యక్తికి 2-3 సంవత్సరాల తర్వాత కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, అతను కూడా డ్యాన్సెస్ చేసుకోవడము, అంతేకాకుండా కిడ్నీ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న సందర్భాలు మేము చూస్తూ ఉంటాం. ఇక్కడ శాస్త్రీయంగా తప్పులేమీ జరగబడలేదు, సాంఘికపరమైన తప్పులు జరిగాయి. అంటే ఏమిటంటే వాళ్ళ అవగాహన లోపం కావచ్చు, లేదు వాళ్ళని ఎమర్పాటుగా ఉండి కిడ్నీ ఇచ్చేస్తే పర్వాలేదు మేము చూసుకుందాం తర్వాత అనుకోవడం లాంటి కొన్ని భావజాలం వల్ల వాళ్ళు కొంచెం పాడైపోయిన సందర్భాలు మేము చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా కేవలం ఆరోగ్యవంతుడై ఉండి ఎటువంటి హాని జరిగినటువంటి వ్యక్తిని మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా అతనికి 2 కిడ్నీలు ఉండాలి, 2 కిడ్నీల ద్వారా ఎటువంటి హాని జరగకూడదు, 2 కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేయాలి, వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్స్ ఏమి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్తున్నటువంటి వ్యక్తి నుంచి తీసుకున్న వ్యక్తికి ఎటువంటి హాని జరగకూడదు. అంటే ముఖ్యంగా హెపటైటిస్ బి, ఎస్సీవి, హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్స్ వాళ్ళలో ఉండకూడదు. అటువంటి వారిని మాత్రమే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అర్హులుగా మనం పరిగణిస్తాం. అయితే చాలామంది అనుకున్నట్టుగా ఇక్కడ ఒక వ్యక్తి అడుగుతున్నట్టుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత తనకి ఇరుణంలో ఇన్ఫెక్షన్స్ బాగా వచ్చినట్టుగా తను అనుకుంటూ ఉన్నాడు. నిజానికి మగవాళ్ళలో ఇరుణంలో ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా అరుదు, సాధారణంగా అలా జరగదు. ఎప్పుడైనా మగవాళ్ళకి ఇరుణంలో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ముఖ్యంగా 2 సంవత్సరాల వయసు తర్వాత నుంచి 65 సంవత్సరాల లోపల ఎప్పుడైనా కూడా మగవాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తే తన ప్రత్యేక కారణాలు వెతకాల్సిన అవసరం ఉంటుంది. అందులో ప్రధానమైనది వాళ్ళకి కిడ్నీలో ఉన్నటువంటి ఆకారంలో కానీ పనితనంలో కానీ, మూత్రాశయ యొక్క ఆకారంలో కానీ పనితనంలో కానీ ఏదైనా మార్పులు వచ్చినప్పుడు. చాలామందికి షుగర్ ఉన్నటువంటి వారిలో వాడికి వాళ్ళ కిడ్నీ యొక్క పనితనంలో మార్పులు వస్తూ ఉంటాయి, అలాగే మూత్రాశయ యొక్క పనితనంలో మార్పులు వచ్చేసి వాళ్ళ మూత్రం పూర్తిగా పోకుండా కొంచెం మూత్ర నిల్వ ఉంటుంది. అటువంటి వారికి మూత్ర నిల్వ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశము, అలాగే కిడ్నీ యొక్క తర్వాత నుంచి మనకు మొదలయ్యే యురటర్ అనబడే మూత్రనాళికలో కొన్ని కదలికలు తప్పుగా ఉంటాయి వీళ్ళలో చాలా వరకు. అంటే కదలికలు బలంగా ఉండకపోవడం ద్వారా మూత్రం నిల్వ ఉండే అవకాశం ఉంటుంది, తద్వారా నిల్వ ఉన్నటువంటి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్నటువంటి వారికి ఎక్కువగా వచ్చే అవకాశం, అలాగే కిడ్నీలో చిన్న చిన్న రాళ్ళు ఉన్నప్పుడు కూడా మూత్రం ఆగిపోయి ఆగిపోయినటువంటి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తప్ప సాధారణంగా మగవాళ్ళకి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావు. కాకపోతే ఏమిటంటే ఎప్పుడైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో మనం ఒక అవయవాన్ని తీసేస్తున్నామో అక్కడ కిడ్నీని మాత్రమే తీసేస్తాము, మూత్రాశయంలో నుంచి మూత్రాశయం అలాగే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి కూడా మూత్రమాశయం కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, అలాగే మూత్రనాళం కూడా అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ అంతా కూడా మనం ఒక అనటామికల్గా మనము ఆకారంలో కొన్ని మార్పులు చేశాం, అంటే ఆపరేషన్ ద్వారా ఆకారంలో కొన్ని మార్పులు వచ్చాయి కాబట్టి మూత్రం నిల్వ ఉండే అవకాశము, తద్వారా కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కొద్దిగా ఉంటుంది, తప్ప జనరల్ పబ్లిక్ అంటే వీళ్ళు ఏ విధంగానూ భిన్నంగా ఉండదని సైన్స్ చెప్తోంది. సో కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో మీరు ఆర్గన్ డొనేట్ చేయడం ద్వారా, అంటే వేరే వారికి అవయవదానం చేయడం ద్వారా మీకు ఎటువంటి హాని జరగదు. మీకు చిన్న చిత్తగా ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా దానికి రకరకాల కారణాలు వెతుక్కోవచ్చు. ఇంకోటి అంటే కిడ్నీ డొనేట్ చేయడం ద్వారా, ఒక కిడ్నీ తీసివేయడం ద్వారా, కేవలం ఒక కిడ్నీనే మీరు కలిగి ఉండడం ద్వారా మీకు ఎటువంటి హాని ఉండదని సైన్స్ చెప్తుంది. కాబట్టి బతుకున్నటువంటి మీ కుటుంబ సభ్యులకి, మీ బంధువులకి, ఎవరికైనా కూడా మీ రక్త సంబంధికులకి ఎప్పుడైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కిడ్నీ అవసరమవుతుందో, మీరు మీ మనస్ఫూర్తిగా మీరు నిజంగా హృదయపూర్వకంగా ఇద్దామనుకున్నప్పుడు మీరు ఎటువంటి సమస్యలు పెట్టుకోకర్లేదు. కాకపోతే ఏంటంటే మీరు చాలా పరీక్షలు చేయించుకోవాలి, పరీక్షలు చేయించుకొని మీరు ఇవ్వడానికి మీరు అర్హులుగా ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. మీకు ఇవ్వడానికి అర్హత ఒక చిన్న విషయంలో లేదని చెప్పినా కూడా మీరు డొనేట్ చేయడం చాలా వరకు మంచిది కాదు. నిజానికి చెప్పాలంటే చాలామంది మనం అనుకున్నంత గొప్ప ఆరోగ్యంగా ఏమీ ఉండవు. అయితే రకరకాల సందర్భాల్లో ఆరోగ్యాలు భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా కిడ్నీ తీసివేయడం ద్వారా వారికి హాని జరగకూడదు. కాబట్టి ఈ ఒక్క సూత్రాన్ని ఆధారంగా కిడ్నీ ఇచ్చే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు చాలా ఎప్పటికీ చాలా బాగుండాలి, వాళ్ళు చాలా ఏళ్ళ వరకు ఎటువంటి హాని జరగకుండా ఉండాలి, వాళ్ళకి కిడ్నీ ఇవ్వడం ద్వారా కిడ్నీ సంబంధించిన మరిన్ని కొత్త జబ్బులు వాళ్ళకి రాకూడదు అనే ఒక అంశం ఆధారంగా మాత్రమే పరీక్షలు చేసి నిర్ణయిస్తాం. అయితే మీకు మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా కాకతాళీయంగా జరిగి ఉండవచ్చు, పెద్ద కారణాలు లేకుండా అకారణంగా జరిగి ఉండవచ్చు. సో కాబట్టి పెద్ద కారణం లేదు కాబట్టి మీరు మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ఎందుకు వచ్చాయో పరీక్ష చేయించుకోండి. మూత్రాశయ యొక్క కదలికలు మంచిగా ఉన్నాయా, మూత్రంలో ఇన్ఫెక్షన్ రాకుండా వచ్చే విధంగా మీకు చిన్న చిన్న రాళ్ళు ఏమన్నా ఉన్నాయా, ఇటువంటి రకరకాల పద్ధతులు పరీక్షలు చేయించుకొని మీ కారణాలు వెతికి మూత్రంలో వచ్చిన ఇన్ఫెక్షన్ సమూలంగా ఒక్కసారిగా తీసేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మూత్రాశయంలో కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి అలా నిల్వ ఉంటే అవి కిడ్నీ దాకా వెళ్ళి కిడ్నీ లోపల చిన్న చిన్న మచ్చలు చేసి కిడ్నీని పాడు చేస్తాయి. ఎందుకంటే మీకు ఒకటే కిడ్నీ ఉంది కాబట్టి ఒక కిడ్నీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మీ ధర్మం.
సో కాబట్టి మీరు ఎటువంటి హాని చేసుకున్నా మీ కిడ్నీకి మీకు మాత్రమే కాదు సైన్స్ కూడా చెడువాటు వెళుతుంది కాబట్టి మిమ్మల్ని ఆరోగ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి చిన్న చిన్న సందేహాలు ఏదైనా ఉన్నా కూడా మీ సమీపంలో ఉన్నటువంటి మీ కిడ్నీ డాక్టర్ని సంప్రదించండి లేదా ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు లేదా మీరు మందులు వాడాల్సినటువంటి జబ్బులు ఏదైనా వచ్చినప్పుడు మీ కిడ్నీ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో వారి పర్మిషన్ తీసుకొని మాత్రమే మీ మందులు వాడుకోవాలి అనవసరంగా వేసుకునే మందులు కిడ్నీని హాని చేస్తాయి కిడ్నీలు పాడు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరంగా మీరు ఏ మందులు వేసుకోకూడదు మీ జీవితకాలానికి కిడ్నీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అన్ని అంశాలు పట్ల మీకు చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి అవగాహన మీకు కలిగి ఉండడం అన్నది చాలా మంచిది.